పవర్ పొజిషన్ ఎట్లా ఉంది అప్పుడు? అప్పుడు షార్టేజ్ ఉందనే మనోళ్ళు ఛత్తీస్గఢ్తోనే ఒప్పందం చేసుకోవాలనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఛత్తీస్గఢ్తోని ఎంఓయూ రూట్లో చేసుకోవాలా, లేకపోతే మనం కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే అందులో ఛత్తీస్గఢ్ కూడా రావచ్చు, మనం ఎవరిని వద్దనట్లేదు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే మనకేమవుతుందంటే, ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, అక్కడ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇక అక్కడ మనం ఏం ముట్టుకోవడానికి లేదు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం ఒప్పందం చేసుకుంటే రేటు తక్కువ వచ్చిందా 10 రూపాయలు 10 పైసలు ఎక్కువ వచ్చిందా కాదు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ప్రకారం ఒప్పందం చేసుకుంటే సెక్షన్ 63 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం రెగ్యులేటరీ కమిషన్ దానికి తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాల్సిందే. కాబట్టి డిలేస్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగేసరికి 100 తప్పులు వెళ్ళాయి అందులో. దాంతో ఆ కరెక్షన్స్ అన్నీ చేయలేక ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా 7 ఏళ్ల తర్వాత కూడా ఒప్పందం ఒక ఫైనల్ కాలేదు. సో పీపీఏకు ఫైనల్ ఆమోదం లేదు. అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి 3 రకాల నష్టాలు జరిగాయి. మొట్టమొదటిది ఏంటంటే అన్యూజ్డ్ కారిడార్. మనం కారిడార్ను మనము పూర్తిగా వాడుకోలేకపోయాం. 1000 మెగావాట్ ఒప్పందం చేసుకున్నాము, 200 మెగావాట్ల వరకు పడిపోయింది, ఇప్పుడు అసలుకే లేదు. సో ఇట్లా కారిడార్ తక్కువైనా సరే మనం పేమెంట్లు చేసాం, దాదాపు 635 crores వరకు దీనివల్ల నష్టం వచ్చింది. రెండోది, వాళ్ళు విద్యుత్తును తక్కువ సరఫరా చేసేసరికి మనం బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వచ్చింది. మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నెలకు 2 లెటర్లు రాశారండి, మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది, మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి. దీనివల్ల దాదాపు 2000 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఇదే కాకుండా మనము టైమ్లీ పేమెంట్ చేయలేకపోయేసరికి దాదాపు 600 నుంచి 800 కోట్ల రూపాయల భారం పడింది. ఇది ఛత్తీస్గఢ్. అట్లనే భద్రాద్రి, వీటి వల్ల ఒక భద్రాద్రి ప్లాంట్లోనే మా అంచనా ప్రకారము 25 ఏళ్లలో 9000 కోట్ల రూపాయల అదనపు భారం రాబోతుంది. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఏటా 1600 కోట్ల రూపాయలు అదనంగా ఉండబోతున్నాయి. అది దానికి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో చేసిరా, కమిషన్ల కోసం చేసిరా అనేది ఇప్పుడు అదే నేను చెప్పడానికి ఏముండదు. ఇప్పటివరకు చెప్పిన అంశాలు, ముఖ్యంగా రెగ్యులేటరీ కమిషన్ మిగతా అంశాలు, ప్రొసీజరల్ వాటికి సంబంధించిన అంశాల మీదనే మేము కేంద్రీకరించాము. అది ఆ ఇష్యూ మా స్కోప్లో ఉంది.